हाई अंडी, वेलकम टू अवर चैनल। मनम एग्लेस कप केक्स तैयार चेसुकुंदामंडी। इवि एंतो ईजीगा ओक अरगंटलो मनम प्रिपेर चेसुकोवच्चु। वीटि मनम इंट्लोने स्मूत गा सॉफ्ट गा वच्चे विधंगा रेडी चेसुकोवच्चंडी। बट दीनि कोसम मनम मुंदुगा ओक बौल तीसुकोनी दानिलो షుగర్ పౌడర్ని వేసుకోవాలండి 1/2 కప్పు, అలానే 2-3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇది రిఫైండ్ ఆయిల్ వేసుకోండి. అలానే దీనిలో 1 కప్ పాలు వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలండి. అలానే మనం ఇప్పుడు దీనిలో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్ మైదా వేసుకోవాలండి. ఒకవేళ మన బ్యాటర్ కొంచెం లూజ్ అయినట్లయితే కొంచెం మైదా ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోవచ్చండి. అలానే దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలానే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బౌల్స్ని చిన్న చిన్న స్టీల్ బౌల్స్ని తీసుకొని దానిలో ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆ బౌల్స్లో ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కప్ కేక్స్కి ఉపయోగించే పేపర్స్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్ని మనం దానిలో వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కప్స్ని కూడా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి. అన్ని కప్స్లో కూడా మనం ఈ విధంగా టూటీ ఫ్రూటీస్ డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మనం అల్యూమినియం ప్యాన్ ఒక దాన్ని స్టవ్ పై పెట్టుకొని 5 మినిట్స్ వేడి చేశాక దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక స్టీల్ ప్లేట్ని కూడా పెట్టుకొని దానిలో మనం ఈ కప్స్ అన్నీ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకొని దానిలో పెట్టుకొని దానిపై ఒక మూతను వేసుకొని ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. దీన్ని మనం ఈ విధంగా కప్స్ అన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిపై ప్లేట్ వేసేసుకుందాం. ఒక 20 మినిట్స్ దీన్ని బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం 20 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వీటిని చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవి మనకి బేక్ అయినట్టే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. నా ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.